హాయ్ మై డియర్ 600 ప్లస్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా రాత్రి అయితే మీ కామెంట్లు చంత 12 అయిపోయిందండి నైట్ చాలా ఆనందంగా ఉంది ఇప్పుడైతే మార్నింగ్ 7:30 అయ్యింది పనికైతే వచ్చాం ఇదిగో ఈ తాట కొట్టేదానికి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో అయితే జాన్సీ ఆ ఏడు ప్రూఫ్ ఎడబబ్బులు ఏం లేవు ఎందుకంటే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతాం మా ఊరు పక్కన ఈ తోట అయితే ఆ 3 గంటలకు అలారం పెట్టేసి నిద్రపోయాను జాన్సీ లేచి అన్నం కూరలు అవన్నీ వండేసి క్యారేజ్ రెడీ చేసి లేపింది 4 గంటలకు వెళ్ళి మన తెలుసుగా దేవనతల అక్కడికి వెళ్ళి మొటాన్ తీసుకుని అయితే ఇక్కడికి వచ్చాను అన్నమాట ఇప్పుడు తోట కొట్టేసి సాయంత్రం మళ్ళీ ఇల్ని తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళాలన్నమాట ఇది మొత్తం ఒక 3 సంవత్సరాల క్రితం మేము కొట్టిన తోట ఇదంతా పీకేసి మోడ్లో డ్రాగన్ ఫ్రూట్ పెట్టామన్నమాట డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా ఉందనేది ఇప్పుడు మంచులో కనపడుతుంది మధ్యాహ్నం ఇప్పుడు అటు పక్క ఇటు పక్క తోటలో అది కొట్టాలి మధ్యాహ్నం అయితే డ్రాగన్ ఫ్రూట్ చూపిస్తా ఓకేనా చూడండి ఇది ఒక చిన్న డెకరేషన్ చెట్లా ఉంది అవి ఎర్రగా ఉన్నాయి పూలు అనుకున్నారు చిన్న పురుగులు అన్నమాట అవి బాగున్నాయి అందంగా ఉన్నాయి కాపు ఇది ఆరంభం మాత్రమే 30 మంది ఉంటుంటావా ఎడపొచ్చింది వాళ్ళకు టైం అయితే 9:30 అయిందండి ఇదిగో ఇది చాలా వరకే నరికేసింది ఇది మొత్తం అది ఆడవాళ్ళు వచ్చారు తోలు చెక్కేదానికి కర్రలకు తోలు తీయాలి ఆ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను అన్నం తినాలి ఇప్పుడైతే డైలీ చేసే పనిలో బాగా అన్నమాట ఇది కోపడ్డారు మా మామ జాన్సీ నిద్రపోయేటప్పుడు ఏం కూర ఉండేది నాకైతే తెలియదు ఇప్పుడు తీసి చూడాలి అరే తీసేవంట్రా ఎంత పని చేసేవారు అన్న మొత్తం బాగొట్టేసేవాడు షట్ ఏం కూర అంటే ఇది పప్పు గోంగూర మామ నీదేం మామ ఎండ్రైలు దోసకాయ వేసేయి పడగడు చెట్టు పడగడు అటు आटा को अन्नी मध्यान टाइम अच्छे 12:30 अदू अ मन गोटे तोट एन का आपेमंटे पनी इक मिशन का तोल चके मन पोन सारी वीडियो चूच्चा कदा अभी कुटन कर्र कुटन लोड पंपेत इकड़ेमो आ कर्र तोल उ कदा आने मिशन ले మానవుల చేత దీపిస్తున్నారన్నమాట మానవుల చేకుతున్నారు లేడీస్ లైట్ అయ్యేటట్టు ఉంది అందుకని చెప్పి మేమైతే కోసేసాం మొత్తం అదే పని అట్లా ఆగింది మీకు ఉదయం చెప్పాను కదా డ్రాగన్ ఫ్రూట్ yes చూడండి కమాన్ కమాన్ కెమెరా మన దగ్గర తీసుకురా ఇది ఇది డ్రాగన్ ఫ్రూట్ అన్నమాట ఫ్రూట్స్ ఏమ రాలేదు ఇంకా అంటే జస్ట్ ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాయి ఒక్కసారి ఇలుకేయండి మొత్తం మొత్తం అవే కొన్ని వందల వేల చెట్లు అయితే పెట్టారు ఇక్కడ అది పరిస్థితి ఈ తోట సేమ్ ఈ ప్లేస్ ఏదైతే ఉందో అట్లా తోట ఉండేది 3 సంవత్సరాల క్రితం మేమే కోసేసాం ఆ తోటనే ఆ మోల్డ్ మొత్తం పీకేసి బాగా చాలా ఇన్వెస్ట్మెంట్ అయి ఉంటది బహుశా దీనికి ఎంత ఇదో మనం కనుక్కు అడిగితే చెప్తారు అందుకని అడగదలుచుకోలేదు ఇన్వెస్ట్మెంట్ అయితే చాలా అయ్యింది
ఈ కాప్ గురించి నా వాస్తవం నాకు తెలియదు ఇది మన నాజేడి మట్టలు అంటారు రోడ్ల పక్కన ఉంటాయి సేమ్ యాజ్ ఇట్ ఇస్ అలా ఉందన్నమాట నాజేడి మట్టలా ఉంది దీనికి టైర్లు పెడతారంట టైర్ నుంచి డ్రాగన్ ఫ్రూట్ వస్తాయంట నాకు తెలియదు అది ఇదైతే సేమ్ మచ్చం మన నాజేడి మట్టలాగా ఉంది డ్రాగన్ ఫ్రూట్ అది పరిస్థితి ఆ చెప్దామనే అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చాను చూసారా డ్రాగన్ ఫ్రూట్ చెట్లు ఎట్లా ఉంటాయో మీరు చూసే ఉంటారు బహుశా ఇగో రండి పవర్కి అవే మొత్తం అదే సామ్రాజ్యం ఇంక ఎన్నాళ్ళు పెరగటయో ఎప్పుడు వస్తాయో తెలియదు టీవీ పెడితే మాత్రం ముళ్ళు ఫుల్లుగా ఉన్నాయి ముట్టుకుంటున్నాయి అన్నమాట ఎస్ ఫోకస్ చేయి ఫోకస్ చేసి బ్రైట్నెస్ పెంచితే అప్పుడు కనపడుద్ది అనమాట అప్పుడు లాక్ వేసేయి ఏది విషయం చాలా బాగుంది చూడడానికి కొన్ని వందల 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 వేలు కూడా మొత్తం ఈ చేను అయిపోయే వరకు కాస్తే కమ్మగా మన చెట్లు ఎట్లా ఉంటాయో చూడొచ్చు ఇది ఇక ముళ్ళు చూసారా బాగా షార్ప్గా ఉన్నాయి గుచ్చుకుంటాయి అన్నమాట కానీ దీనికి వాటర్ సిస్టమ్ బాగా పెట్టారు పాపం ప్రతి మనిషి మనిషికి పోయలేరు కదా ఈ సింగిల్ పైప్ అన్నమాట ప్రతిదానికి అది చూడండి వేలాడతా వస్తాయి ఈ మొక్క దగ్గర వచ్చేసరికి ఇదిగో ఇందులోంచి ఏది కనపడుతుందా ఇందులోంచి వాటర్ డ్రాప్స్ అయితే పడతాయి ఇది కింద ఇట్లా పెడతారు ఇట్లా మొదల దగ్గర పెడతారనమాట ఒకసారి పంప్ ఆన్ చేస్తే మొత్తానికి వాటర్ ఫ్లో అవుతా వచ్చి ఏ మొదలు కాడ పడతా ఉంటాయి అన్నమాట అది ఈ డ్రాగన్ ఫ్రూట్ పాపం ఇది ఎప్పుడు కాసిద్దో పాపం వాళ్ళకి లాభాలు ఎప్పుడు వస్తాయో చూడాలి మా ఊరు దగ్గరే కదా ఇది కానీ కాయలు వచ్చినప్పుడు అవకాశం ఉంటే పంట బాగా కాసినప్పుడు నేను చూపిస్తాను మీకైతే వచ్చి ఈ డ్రాగన్ ఫ్రూట్ని అలాంటి విషయం ఇప్పుడు మన వెనకమాల తిరగతా ఉన్నాడు నేను ఎవరో వాటర్ బాయ్ అనుకున్నాను వాస్తవంగా ఆయనే ఓనర్ అంట ఆ ఓనర్ గారిని అడిగి తెలుసుకుందాం అసలుకి ఇటు పరిస్థితి ఏందని చెప్పేసి సార్ సారీ సార్ మీరు ఇక్కడ ఓనర్ అని అనుకోలేదు వాటర్ బాయ్ అనుకున్నాము చెప్పండి అసలుకి ఈ పంట ఏంటి ఈ వ్యవస్థ ఏంటి అనేది ఈ పంట అనేది ఇది ఒక డ్రాగన్ ఫ్రూట్ అంటారు ఇది పంటని ఈ పంటని మేము 2 ఇయర్స్ నుండి పెంచుతూ ఉన్నాము అవి పెరుగుతూ ఉన్నాయి పెద్ద అయిన కానీ ఇంతవరకు ఒక కాయ కూడా రాలేదు ఇంకా 1 ఇయర్ 2 ఇయర్స్ ఉండాలి ఈ కాయ రావడానికి ఈ చిన్న నుండి పెద్ద ఇంతవరకు మనం జాగ్రత్తగా చూసుకోవాలి పాములు కానీ ఏమి రాకుండా జాగ్రత్తగా చూసుకుంటా ఉంటాం పాములు ఆటని ఏం చేస్తాయండి అంటే మనకి కాలు తిరుగుతూ ఉంటాం కదా మనకి మనకి జాగ్రత్త చూసుకోవడానికి ఇవి శుభ్రంగా ఉంచుకుంటా ఉండాలి డ్రాగన్ ఫ్రూట్ అనేది ఇంకా 2 ఇయర్స్ పడుతుంది రావడానికి యాక్చువల్లీ డ్రాగన్ అంటే ఫ్రమ్ చైనా డ్రాగన్ ఎగురుద్ది డ్రాగన్ ఫ్రూట్ ఎగురుద్ది కదా అట్లా అది కాదు ఇది ఫ్రూట్ మనకి ఏమైనా అనారోగ్యంగా బాగాలేకపోయినా కానీ మళ్ళా జ్వరం వచ్చినప్పుడు ఇవి రక్త కణాలు తగ్గినప్పుడు కానీ మంచి బాగా పనిచేస్తా ఉంటాయి ఇవి ముట్టుకోవాలన్నా కానీ మనకి చాలా ఇబ్బంది ఇవి అది ఓకే సార్ ఈ కాయ ఏంటి ఇది ఎండ పడుతుంది కదా ఓహో గొడుగు అక్కడ సెట్ చేశారా ఓ మై గాడ్ సార్ వాట్ ఎ పర్ఫార్మెన్స్ సార్ నేను ఇప్పుడు ఇలాగే ఉంటాను సార్ ఎందుకంటే గొడుగుని సెట్ చేశారంటే మీరు మామూలు కాదు ఇక్కడుండే నేను ఒక్కనే ఉంటాను మా అమ్మగారు ఉంటారు వాళ్ళు అక్కడ ఉంటారు దీన్ని చూసుకునేది నేనే మొత్తం చూసుకుంటా ఉంటాను ఏదైనా ప్రాబ్లం వస్తే అమ్మగారు చెబుతాను వాళ్ళు వస్తారు చూసుకుంటారు కానీ దీన్ని పెంచేది మాత్రం నేనే దీని బాధ్యతలన్నీ ఓనర్ వస్తాడు మీరు కాదా మా ఓనర్ వస్తాడు అంటే ఓనర్ మీరు కాదా కాదండి నేను ఓన్లీ పెంచడం వాటికి డ్రాగన్ ఫ్రూట్ పెంచి తనకెంత ఇవ్వడం వాటికి ఓన్లీ ఆ ఓనర్ వస్తాడు చెబుతాం ఇలా సార్ ఇలా సార్ ఇలా బాగాలేదు పంట మనం మందులు కొట్టాలి ఇలా అని చెప్తా ఉంటాము అప్పుడు మందులు తీసుకొస్తాడు మందులు మేము వీటన్నిటికి కొడతా ఉంటాం నమ్మించేసావు మన కుర్రాడేనండి హాయ్ ఫ్రెండ్స్ మైకేల్ మనోడి దగ్గర ఎంత టాలెంట్ ఉందంటే అసలుకి అది కామెడీ వేరే లెవెల్ అనమాట అది బయటికి తీలేదు ఈరోజు ఎందుకనో జస్ట్ సరదాగా మాట్లాడుకుంటాం ఈ పని అయిపోయే వరకు ఏమైనా కామెడీ బయటకు వచ్చిద్దామో మనం తీగలిగినంత తీద్దాం బయటకు అయితే అక్కడ మాట్లాడుకుందాం వెళ్ళి ఆడ దగ్గర సమయం ఎంత సమయం అదండి సమయం చూసుకుంటే 4:30 అవుతుంది ఆడవాళ్ళు ఏమో చెక్కలేకపోయారు తోలు మానవులు ఆడ మానవులు చెక్కలేకపోయారు అందుకని అరే కర్ర తగిలింది మగ మానవులు చేతిలోకి తీసుకున్నారు ఆ పని కత్తులు ఉన్నప్పుడు కత్తులతో చెక్కుతున్నారు ఇట్లా
पत्ल लाख कर्र तीस अभी कड़ता है मोड़ अदी ओडो अदन पैस्थिंद नीन इट इट पड़ा इपड़दाका अड़ी अदी पैस्थिंदी मोतम पड़चे वर के टाइम अंत రావాలా ఆడ లేడీస్ ఇదిగోండి నేను పొద్దున్న చెప్పాను కదా आड़ मन वीडे वी पद गंटक पनक चेत तोल चीलू अवना आंटी चब चुप आंटी इधर चपतना अभी इधी तोल पाप रावे बाग बल चक्त वाल टाइम अ पद गंटल दमसअप दाखे मुझे तेल ना गंटल दमसअप लेकिन दमसअपना टाइम चूँ टाइम अंतरी टाइम अंत आर टाइम चीक पड़पे वीलकना इपू मल्ल मल वे इंटेना चंदमा वो पक्न चुख कनपड़ा इध कैमरा का अंदे इधे देवन वा मोटा वे बैक बैक दीसती बैक का मेस्त्र बैक बाय फ्रेंड्स पोदे तंदर का पानी इतनी बैक वेस इपड़ा इंटे टाइम चूस्ते तुमदी उदय क्यारेजी डबाल हाई सिरी नील का लेदे अम्मेदे ఏం చేస్తున్నావ్ అమ్మే పొద్దున ఎప్పుడు 3 ఇంటి లేపాడండి నిద్ర వచ్చేసింది పడుకున్నా అంతే అమ్మా 9 గంటలకు పడుకున్నావా అట్కన పడతలేడ్రా ఆ బో బ్రహ్మణం కనబడుతున్నాడు చెప్పు ఏం చేస్తున్నా పొద్దున ఎప్పుడు 3 ఇంటి లేపాడండి ఏ పనులు చేసుకునే సరికి నిద్ర వచ్చేసింది పడుకున్నాన నీళ్ళు నీళ్ళు కాగనియ బాగా पड़ू नीलू आग 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 इपड़दाकना चूँ इध मुय वीडे दी मुद पट अंद वीडे सर को पटक अदी रोजे मत अट जी एम कुर फ्रेंड अम्म गार चलो मूडो रोज कार्यक्रम अड़क इनवैटे अड़कते स्ना तुम वीलते उदय पुप बंगार चूप्चर कदा अदे अद्ते वेको तिटार इपड़ी अन्न इपड़ अन्न चूँ सिरी अच्छे निद्रोदी पद गंटल दाका कहीं पद अव्वाल निद्रोवाले అందుకనే బాగా బలహీనంగా ఉంది మొన్న అయితే ఒక రోజు గుండెలో నొప్పి అని చెప్పి ఏడిసింది భయం వేసింది తర్వాత కొంచెం అంటే బలహీనంగా ఉంది తినమంటే తిందో ఏం లేదు అది పరిస్థితి ఈ వీడియో అనిపించిందో చెప్పండి మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బై అండి